కుద్బులాపూర్ కాన్స్టిట్యూన్సీలో రెండు సార్లు గెలిచి ఈ యొక్క సిగ్గులేని ఎమ్మెల్యే 9 సంవత్సరాల సంది గుడ్డిగురాల పనులు ఉన్నట్టుండు ఇయాల సోయికొచ్చిండు మళ్ళా ఎలక్షన్ వస్తుందని చెప్పి 100 కంపెనీల్లో 10,000 జాబులు ఇప్పిస్తా అని చెప్పి కరపత్రాలు పెట్టి పేపర్లు వేయడం జరిగింది ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి కుద్బులాపూర్ ఎమ్మెల్యేని అడుగుతున్నా మరి మిమ్మల్ని రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే నిరుద్యోగుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఇయాల ప్రైవేట్ కంపెనీలై జాబ్ మీద పెట్టిచ్చి అంటే సెక్యూరిటీ గార్డ్ గా ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు ఇప్పేదానికి ఈ తెలంగాణ రెచ్చుకున్నామని చెప్పి నేను కుద్బులాపూర్ ఎమ్మెల్యేను నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీనికి జవాబు చెప్పాలి మళ్ళీ మూడోసారి ముచ్చట ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి కుద్బులాపూర్ సంబంధించిన వివేక్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేయడానికి వస్తా ఉండు మరి నిరుద్యోగులారా మీరంతా తస్మా జాగృత 2018 ఎన్నికలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఇదే కుద్బులాపూర్ కొచ్చినప్పుడు మరి నిరుద్యోగ వృత్తిస్తా ఉద్యోగం లేనోకని చెప్పిండు మరి ఆయన ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ఓటేజ్ గెలిపించిన ఎమ్మెల్యే మరి మన యొక్క నిరుద్యోగుల కొరకు మాట్లాడిండా మీరు ప్రశ్నించవలసిన సమయం వచ్చింది జాబ్ మేలలో తెలంగాణ యువత కుద్బులాపూర్ నిరుద్యోగ యువత ఎమ్మెల్యే గారిని ప్రశ్నించవలసిన అవసరం వచ్చింది ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలో మాకు ఉద్యోగాలు ఉన్నాయి మేము పోతే ఉద్యోగం తీసుకుంటారు నువ్వు ఈడ జాబ్ నిలబెట్టి ఉద్యోగం ఇప్పించవలసింది లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో బస్సీలో తిరగాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పి అని చెప్పి డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి కుద్బులాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 15వ తారీఖు రోజు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడినందుకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన నోటికి వచ్చినట్టు 58, 59 జీవో మీద మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారి మీద మేయర్ గారి మీద మేయర్ భర్త ఏదో చేస్తున్నట్టు 2,000 కోట్లు 8, 59 జీవో వచ్చింది పేద ప్రజల కోసం గ్రామస్తుల కోసం. వాళ్ళు ఎప్పటి నుంచో కబ్జా మీద ఉంటే హౌస్ నెంబర్ ఉంటే ఏమైనా ఉంటే దాని మీద అప్లికేషన్ పెట్టుకోవడం జరిగినది. దానికి ఏదో గ్రామస్తులందరూ పెట్టుకున్న దానికి కూడా అంత గోపాలరెడ్డి గారికే సంబంధము అన్నట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మంచిది కాదు. అతనికి కూడా ఏ మంచి కార్యక్రమం చేసినా దానికి ఏదో విధంగా నింద వేయడము మేయర్ భర్త అని చెప్పి మేయర్ భర్త ఇది చేసినా అది చేసినాను 3-4 సంవత్సరాలలో ఏమైనా చేస్తే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిలుకొని కాకండి. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని చాలా నోటికొచ్చినట్టు మాట్లాడితే పూకునేది లేదు. శ్రీశైలం గౌడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లో అప్పుడు బండా లేఅవుట్ కానీ నిజాంపేట కన్స్ట్రక్షన్ అయినాయని అన్అఫీషియల్గానే కన్స్ట్రక్షన్ అయింది. గ్రౌండ్ ప్లేస్ టూ పర్మిషన్ ఉన్నప్పుడు 5 ఫ్లోర్లు కడితే ఏం చేశాడు అసలు శ్రీశైలం గౌడ్? ఇదేమైనా కైసర్ నగర్ని డెవలప్మెంట్ కట్టింది ఎవరు? ఆయన ఎమ్మెల్యేలు కట్టారు కైసర్ నగర్ కూడా. అసలు కళ్ళు మూసుకున్నాడు శ్రీశైలం గౌడ్? ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడి మా ఎమ్మెల్యే గారు అట్లా, మా ఎమ్మెల్సీ గారు ఇట్లా, మేయర్ భర్త అట్లా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. పెద్ద మనిషి మీ మీద అంటే బాధపడుతాం. మళ్ళీ ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు 4 సార్లు ఆలోచన చేసుకొని ఎదుటి మళ్ళీ మీద ఎదుటి మీద నింద వేయాలి. మీద ఏమైనా సాక్ష్యాలు ఉంటే రండి ప్రజాదర్బార్లో పెడదాం. ఏం కబ్జా చేసినామో ఏమో చూపియండి. పుట్టిగా నోటికి వచ్చినట్టు అవగాహన లేకుండా మాట్లాడితే అది పద్ధతిగా ఉండదు. 3-4 సంవత్సరాలలో మేము దగ్గర దగ్గర 70 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ పొజిషన్ తీసుకున్నాం. అంతేగాని 58, 59 జీవో మీద అది గ్రామ ప్రజలకు పేద ప్రజల కోసం వచ్చిన జీవో. నాకు నిజాంపేటలో గజం భూమి లేదు. మా ఫాదర్ ఉన్న ల్యాండ్స్ అన్ని అమ్మేసుకున్నారు, అయిపోయింది. ఒక ఇల్లు ఉన్నది,
అది గ్రీన్ ఎవెన్యూలో, అది కూడా నేను అమ్మేసుకున్నాను. నిజాంపేటలో అన్ని కన్నికరాలు కబ్జాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు కబ్జాలు ఉన్నాయి, మరి చూపియండి వచ్చి 48 ఎకరాలు ఏడు ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కబ్జా చేసినా చూపించాలి. మీ దగ్గర సరైన సాక్ష్యాలు ఉంటే తీసుకొని రండి, ప్రజా దర్బార్లో పెట్టండి. దేనికైనా దానికి సవాల్ పార్కులు తీసుకున్నాము, నారాయణరెడ్డి కాలనీ పక్కకు 233/5 and 6 తీసుకున్నాము, 233/1 4.5 ఎకరాలు తీసుకున్నాము, 277 నెంబర్ పార్కు ఆక్యుపై చేసుకున్నాం కేటీఆర్ కాలనీలో, 186లో ఒక గ్రౌండ్ కోసము 15 ఎకరాలు తీసుకున్నాము, ఇదిగా తీసుకున్నాము, వెజిటేబుల్ నాన్ వెజ్ మార్కెట్ తీసుకున్నాము, ప్రజా అవసరాల నిమిత్తం తీసుకున్నాము. 233/1